విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు నేడు విశాఖ జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖ మద్దిలపాలెం తెలుగుతల్లి జంక్షన్ వద్ద అఖిలపక్ష ఆధ్వర్యంలో శాంతియుతంగా చేస్తున్న ధర్నా రాస్తారోకో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు సిహెచ్ నరసింహరావు, ఎం జగ్గునాయుడు, ఇతర వామపక్ష కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఎంవీపీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. ¡Vamos! 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 ¡Vamos!